ఏంటి బస్ దిగగానే ఉంటానన్నావు, వచ్చి అరగంట అవుతుంది. ఎక్కడున్నావు అసలు? వాట్ ప్లీజ్, నువ్వు ఎప్పుడు ఇంతేనే? సరే పంపించు. చిత్ర పంపించిన కార్ ఇదేనా? హలో, మిమ్మల్ని. హలో. అవును మేడం. భయ్యానా? చెప్పండి మేడం. మీకు అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నారా? లేరండి. ఎందుకు అలాగ అడిగారు? ఇందాక మీలాగే ఒక అతను కనిపిస్తేను. అదేలేండి, మనుషులు పోని మనుషులు ఏడుగురు ఉంటారంట, అందులోకి ఏదో ఒక ఎదవై ఉంటారు లేండి. లేదు భయ్యా, నేను చూశాను, అది ఖచ్చితంగా మీరే. అవునండి, నేనేమో పశుపతి, మీరేమో అరుంధతి, మీ మీద పగ తీర్చుకుందామని వచ్చాను. నైస్ జోక్. Thank you.
కార్ మధ్యలో ఆపుతారని ముందే చెప్పాలి కదా, ఇలా ఒక్కదాన్ని వదిలేసొస్తే ఎలా? భయ్యా భయ్యా, కస్టమర్కి ఇలా కూడా వెల్కమ్ చెప్తారా? సరే చూద్దాం లోపల ఏముందో. వేయ్, ఉన్నారా లోపల? ఇప్పుడే కదరా వెల్కమ్ చెప్పారు. ఏంట్రా బాబు, ఎవడూ కనపట్టలేదు. అసలు ఇది డాబాయేనా? ఇక్కడ ఎవరో ఉన్నారే. ఎక్స్క్యూజ్ మీ, excuse me, welcome. ఇంకేంట్రా సంగతులు చెప్పాలరా మామ? నువ్వే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావరా? మనకెందుకురా మామ అప్పుడే? ఇక్కడేంట్రా బైక్ ఉంది? డాబా ముందు కార్లు బైకులు కాకుండా కాజల్ ఇల్లానే అవుతారేంట్రా? అది కాదురా, డాబాలో దయ్యాలు ఉన్నాయని రూమర్స్ ఉన్నాయి. దయ్యాలే? ఒకప్పుడు డాబా బాగానే నడిచేదిరా, ఆయనకు కొడుకునేటోడు చిన్నపిల్లాడు. ఒకరోజు సడన్ గా అబ్బాయి బంతాట ఆడుతూ ఆడుతూ బంతి రోడ్డు మీద పడిందని పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. సడన్ గా లారీ వచ్చి గుర్తేసింది, చచ్చిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్లోడి ఆత్మ ఈ డాబాలో తిరుగుతుందని చెప్పేసి అప్పటి నుంచి మూతపడిపోయింది డాబా. సో అప్పటి నుంచి బంతి రూపంలో ఈ ఆత్మ ఇక్కడ తిరుగుతుందని అప్పటి నుంచి బంతి ఉంది. సర్లే బండి చేసేసరికి డౌట్ వచ్చింది మామ. పదరా, మనకెందుకురా బాబు, ఉన్న తలకాయనిపించాలే. పదరా. ఫర్ ప్లేయింగ్ విత్ మీ. అయితే రాత్రంతా మనతో ఆడుకొని ఇప్పుడు వదిలేశాడు అన్నమాట.